అందరు గొప్ప గాయకులతో కలిసి మీరు పాడినప్పటికీ ఘంటసాల మాస్టర్తో పాడిన పాటలు ఒకవైపు, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బాలుగారితో పాడిన ఒక పాటలు, ఇవన్నీ చూసుకుంటే ఘంటసాల మాస్టర్తో మీ అసోసియేషన్, మీ అనుబంధం గురించి చెప్తారా? ఘంటసాల గారితో పాడినప్పుడు, ఆయన మ్యూజిక్లో పాడినప్పుడు అదొక టైప్గా ఉండేది. అదొక టైప్ అంటే ఇప్పుడు లవకుశలో పాడేదాన్ని కదా, నేను లీల గారు. మరి ఒక్క బిట్టు రిహార్సల్స్కే 6 మంత్స్ తీసుకునేవాళ్ళం. పాట చూడకుండా పాడే అంతవరకు వచ్చేదన్నమాట. అంటే ఆ సంగతులన్నీ కంఠస్థ పెట్టాలి కదా. కళకళలాడే నా చిన్నప్పుడు ఘంటసాల గారి, ఇది రామారావు గారు పిచ్చారు. రామారావు గారు జీవలక్ష్మి గారు గుర్తుందా లీల గారు పాడారు అది. ఆ పాట అస్తమాన్ కచేరీలో పాడేదాన్ని. అప్పుడు నేను రాలేదు ఫీల్డ్కి. ఆ పిక్చరు చూసాను మా ఊర్లో విజయనగరం. మాకు అదే పని, సాయంత్రం మా నాన్నగారికి అది ఫ్రీ ఆ థియేటర్. అదే రోజు వెళ్ళిపోతుండటమే సాయంత్రం వేళ. అట్లాగా ఘంటసాల గారు మన ఊర్లోనే చదువుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియదు ఆయన అక్కడ ఉండేవారని. నాకు తెలియదు, మేమిద్దరు ఇక్కడ కలిసాం. అది చూడండి, అదే దేవుడి యొక్క ఇది లీల. ఆయన పిక్చర్లు అన్నీ అదే ఆయనకి ఆ వేణుగానలో చెప్పేది ఏంటంటే ఆయనకి చాలా ప్రాణం ఆ పాట. ఈ తిరుమల మందిరం ఒకటి, ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యేటప్పుడు జమిని స్టూడియోలో ఆయన ఆ పాట పాడేశారు. అసలు పిక్చర్లో నేను నా చేతి పాడించాలి. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట, నేను ట్రాక్ పాడేశాను, నువ్వు కూడా పాడేసి నీదే పిక్చర్లో ఉంటుంది, నాది ఉండదు, నాకు కావాలి నేను పాడుకున్నాను అని అన్నారు. ఆయన ఆయన పేరే వెంకటేశ్వరరావు కదా. ఆయన దేవుడి కోసం పుట్టినట్టు పుట్టి చిన్న వయసులోనే ఆయన దెయ్యి ఎన్ని వేల పాటలు పాడామండి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నీ నోట నా నోట నీ పలకాల చిలక 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 చిలక. అది నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అండి అది. అంటే నాకు ఆయన పాడిన పాటల్లో పాడుతా తీగ చల్లగా ఆ ఒక్కటి ఆయన పాడింది ఎన్నిసార్లైనా వింటాను. అందులోంచి ఆ వాయిస్లోంచి వచ్చిన తీయదనం పాడుతా లాస్ట్లో కూడా ఆయనకి ఆ గొంతుకలో ఇంకా ఆవిడ సావిత్రిని నిద్రపుచ్చి లాస్ట్లో కూడా ఆయన ఆ గాత్రంలో చూడండి, ఇంకా పాడలేక పాడినట్టు ఆవిడ పడుకుంది నేను ఇలా పాడాలి అని. అందులో ఉన్న అంద మెలోడీ ఉందండి, లడ్డు అండి అది. అది ఎవరికీ రాదు, ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రాదు. ఘంటసాల గారు మీకు ఈ చిన్న చిన్న మెళుకువలు అవి ఆయన కూడా చెప్పేవారు. అమ్మ ఇది ఇలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా పాడాలి, అక్కడ ఈ ట్విస్ట్ ఇలా తిప్పాలి అని చెప్పేవారు. అక్కడి నుంచి కొంచెం డెలెట్వర్క్కి ఈయన మన చక్రవర్తి గారు బాలు కాంబినేషన్, సుశీల చక్రవర్తి బాలు కాంబినేషన్. కోదండ పని గారి దగ్గర పాడాం, పాడుతూ ఉండేదాన్ని. అందుకని చక్రవర్తి గారితో తక్కువ ఆయన రిధం మార్చి ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చి ఆ స్టైల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారిపోయింది. ఆ కుర్రాడు చిన్న కుర్రాడు అతను బాలు, ఆ బాలుతో నేను గెంతులు వేసినట్టు పాడాను. గెంతులు వేయలేదు హాల్లో, అలా పాడించాడు ఆయన. అలా పెద్ద పేరు నాకు చక్రవర్తి. నిజంగా నేను మర్చిపోలేనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రవర్తి గారు. ఒక అక్క చెల్లెళ్ళ చూసుకునేవాళ్ళు మా నన్ను జానకి. నేను తెలుగులో అప్పుడే కొంచెం తగ్గుతోంది, తెలుగులో స్టైల్ మారుతోంది. ఈ స్టైల్ ఈయన వచ్చాడు, ఈ స్టైల్ ఈయన వచ్చేటప్పటికి సుశీల అప్పుడు ఇంకా నేను ఇంకా ఉన్నాను కదా అక్కడ. అవును స్టైల్లో ఆ స్టైల్ పర్వాలేదు. ఇదే గుగ్గు గుగ్గు గుడుసుంది ఏంటండి ఇది పాట పాడిస్తారేమిటండి బాగోలేదండి అని. మీరు పాడి తీరాలి, ఈ పాట పాడాలి అన్నారు. అలాగే జయమాలిని జ్యోతిలక్ష్మి అందరికీ కూడా నేనే వడ్డీ అందరికీ.